న్యూస్. రంగారెడ్డి జిల్లాలో మోకిల్లాలో పలోమ విల్లాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. నా వెనుక మీకు ఆ దృశ్యాలు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు రంగారెడ్డి జిల్లాలోని మోకిల్లాలో పలోమ విల్లాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. 212 విల్లాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. విల్లాలకు ఆనుకొని కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. ఒకసారి మోకిల్లాలో వరద ప్రభావం ఏ విధంగా ఉందో చూడొచ్చు. రంగారెడ్డి జిల్లాలో మోకిల్లాలో పలోమ విల్లాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. 212 విల్లాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. విల్లాలకు ఆనుకొనే ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. దీంతో ఆ వాటర్ బయటకు వెళ్ళడం లేదు. అయితే విల్లాల యజమానులు బయటకు వచ్చి ఆ కాంపౌండ్ వాల్ని పడగొట్టాలి అని చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యే యాదయ్య కూడా అక్కడికి వచ్చారు. మొత్తం 212 విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాలన్నీ కూడా ఇప్పుడు నీట మునిగిపోయాయి. కోట్ల రూపాయలు పెట్టుకునుకున్న విల్లాల్లో నుంచి ఇప్పుడు బయటకు రావాలి అంటే బయటకు రాలేని దుస్థితి నెలకొంది. ఎందుకంటే వాటర్ అంతా కూడా లోపలికి వచ్చేసింది. ఆ విల్లాల చుట్టూ కూడా కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు. దీంతో వాటర్ అంతా కాంపౌండ్ వాల్ లోపలే ఉండిపోయింది. వాటర్ బయటకు వెళ్ళాలి అంటే కాంపౌండ్ వాల్ని పగలగొట్టాలి అని చెప్తున్నారు. విల్లాలకు ఆనుకొని కాంపౌండ్ వాల్ నిర్మించారు. వరద నీరు బయటకు వెళ్ళకపోవడంతో విల్లాలు మునిగిపోయాయి. వరద నీటిలోనే లగ్జరీ కార్లు ఉండిపోయాయి. ఒక్కో విల్లా ఖరీదు 3 కోట్ల రూపాయలకు పైనే. ప్రహరీ గోడను పగలగొట్టాలి అని విల్లా యజమానులు అంటున్నారు. విల్లాలను ఎమ్మెల్యే యాదయ్య కూడా పరిశీలించారు. ఒకసారి ఆ విల్లాల దగ్గర పలోమ విల్లాల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడవచ్చు. ఖరీదైన కార్లన్నీ ఇప్పుడు ఆ నీటిలో మునిగిపోయి నానిపోతున్నాయి. ఆ ఖరీదైన విల్లాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు రావాలి అంటే ఆ నీటిలో నుంచే రావాల్సిన దుస్థితి కనిపిస్తోంది. కనీసం వాళ్ళు కార్లను కూడా తీయలేరు. దీంతో ప్రహరీ గోడను పగలగొట్టాలని అంటూ ఉన్నారు. విల్లాల దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఇప్పుడు ఏదైతే ఈ మెయిన్ గేట్ ఉందో ఆ మెయిన్ గేట్ నుంచి ఇక్కడ మొదటి విల్లా కనుక చూసుకున్నట్టయితే అటు చూసుకోవచ్చు. మొదటి విల్లా మొత్తం కూడా సగానికి సగం, అంటే లోపలికి వెళ్ళే దారి కూడా కనిపించకుండా సగానికి సగం మొత్తం కూడా నీటితో నిండిపోయిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఏదైతే ఈ విల్లాస్ ఉంటున్నాయో ఈ విల్లాస్కి ఇంటికి, అంటే ఈ విల్లాస్కి కింద రహదారికి ఏదైతే కొంచెం గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ కూడా అసలు కనిపించని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ విల్లాస్కి చుట్టుపక్కల మొత్తం కూడా మొక్కలు అవి పెంచుకోవడానికి ఒక చిన్నగా వాల్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ వాల్ కూడా కనిపించకుండా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇటువైపు చూసుకుంటే మొక్కలు కూడా మొత్తం ఏవైతే మొక్కలు ఉంటాయో అవన్నీ కూడా నీటితో నిండిపోయి ఎక్కడికక్కడ నీరుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏవైతే నీరుందో అదంతా కూడా ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడింది. సగానికి సగం ఏవైతే ఇంట్లో వస్తున్న నీళ్ళు ఉన్నాయో అవి కూడా డ్రైనేజ్ నీళ్ళు రావడం కానివ్వండి, లేకపోతే లోపలున్న ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా మేము ఇక్కడ నివసించాలి అంటేనే ఇబ్బందికరంగా ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి కాబట్టి ఇంకా తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే విల్లాలుని కోట్లు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఏవైతే ఈ విల్లాస్ ఇక్కడ ఉన్నాయి ఈ 10 కూడా అసలు కనిపించని పరిస్థితి, అయితే కింద రహదారి మొత్తం కూడా కనిపించకుండా ఉన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఏదైనప్పటికీ వీళ్ళకి త్వరలోనే దీని నుంచి ఉపశమనం కలగాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం. అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయో అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా ఏదైనా కింద నుంచి మార్గం ఏదైనా చేసే వీళ్ళుందన్నప్పటికీ కూడా వీళ్ళు అది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇదే సిచ్యువేషన్ ఏర్పడుతుంది, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇప్పుడే ఈ విధంగా ఉంది. ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా వర్షం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అప్పుడు ఇంకెలాంటి పరిస్థితి ఉండబోతుందా అని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే విల్లాలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ప్రస్తుతానికి ఇందాక మనం చూడడం జరిగింది చిన్నపిల్లలతో సహా వృద్ధులతో సహా బయట ఉన్న విజువల్స్ని కూడా మనం చూడడం జరిగింది. అంటే ప్రాపర్గా ఇంట్లో తాగడానికి నీళ్లు కాదు కదా, తినడానికి అసలు ఏమీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడే ఈ విధంగా ఉందంటే రాబోయే రోజులు ఇంకే విధంగా ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. ఏదైనప్పటికీ వీళ్ళకి సరైన పరిష్కారం ఇప్పటికైనా సరే దొరకాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సరే ఇప్పుడు ఏవైతే మీ విల్లాస్ ఉన్నాయో మీ విల్లాస్కి ఇప్పుడు పక్కనే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఈ విల్లాస్ ఏవైతే ఉన్నాయో దీనికి దానికి ఒక మధ్యలో ఒక గోడ ఉంది, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ గోడ అలా కట్టడం వల్లనే ఇప్పుడు ఆ నీళ్ళన్ని కూడా మీ విల్లాస్లో ఆగిపోయాయని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళతో అంటే వాగ్వాదానికి దిగడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ గోడ నిజంగానే పగలగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది వాగ్వాదం కాదండి, ఇది రియల్గా ఇష్యూ. ఈ ఇష్యూలో మేము చెప్తానే అధికారులు అందరికీ కూడా చెప్పాం, గ్రామ పంచాయతీ అధికారులు చెప్పాం, ఇది కలెక్టర్ దృష్టికి వెళ్ళింది, ఈవెన్ మినిస్టర్ సీతక్క గారి దృష్టికి కూడా ఈ విల్లాస్ గురించి వెళ్ళడం జరిగింది. ఎవరున్నా కూడా ఇప్పుడు ఎందుకంటే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండడంతో ఇక్కడ విల్లాస్ కొన్నాం, కానీ హెచ్ఎండిఏ వాళ్ళ మీద పంచాయతీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళేమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద చేస్తూ ఉన్నారు. వీళ్ళు అలిగేషన్ గవర్నమెంట్ చుట్టూ ఒక అధికారి కాకపోతే ఇంకొక అధికారి మీద వీళ్ళు అలిగేషన్ చేస్తున్నారు, కానీ దీనికి సొల్యూషన్ అయితే ఎవరు తీసుకురావట్లేదు. కేవలం ఇప్పుడు చెప్తా అనేది
212 విల్లాస్లో ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయలు లాభం జరిగినా కూడా ఇక్కడ 2-3 కోట్లతో పని చేయడానికి సుముఖత చూపకపోవడం ఇది గమనార్హం. ఆ తర్వాత రాయచంద్రికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ వక్తాస్ పలుకుతున్నారు. అది 4 అడుగులు 5 అడుగులు కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే ఇక్కడ ఈ ప్రొవిజన్ ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు కూడా కాంక్రీట్ వాల్ కంప్లీట్గా కాంక్రీట్ వాల్ కట్టడం చాలా తప్పు. ఈ మా నుంచి వచ్చే వాటర్ వెళ్ళుకోపోగా మాకే రివర్స్ రావడం జరుగుతుంది. పక్క నుంచి ఉన్న విల్లాస్ నుంచి కూడా నీళ్ళు ఇలా వస్తున్నాయి. దీని గురించి అధికారులు కూడా వచ్చారు, బట్ వాళ్ళైతే సానుకూలంగా స్పందించట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇప్పుడు పని చేయిస్తున్నామని చెప్పి ఒక 2 మనుషులు పెట్టారు. 2 మనుషులతో కాంక్రీట్ వాల్ పగిలిపోతుంది అంటే మనకు తెలియదు. హిటాచి వస్తే తప్ప ఇక్కడ పని జరిగే పరిస్థితి లేదు. ఇక్కడ ఏదో పెద్దగా వాళ్ళకి నష్టం జరగబోయేది కూడా ఏమి లేదు. వచ్చే నీటిని ఆపకుండా బయటికి వెళ్ళాలి. ఈ వచ్చే నీటిని ఆపడం వల్లనే ఇష్యూ జరుగుతుంది. వీళ్ళకి ఇవాళ ఇష్యూ లేదు, రేపు పొద్దున్న వీళ్ళు విల్లాస్ అన్ని అమ్ముకున్న తర్వాత వచ్చిపోయే వాళ్ళు ఎవరైతే రాయచంద్రిలో కొంటున్నారో విల్లాస్ వాళ్ళు మాత్రం దయుంచి మీరు చెక్ చేసుకొని కొనాలి. నీళ్ళు ఎటెళ్తాయో అనేది చూడండి. వర్షాకాలంలోనే మీరు రావాలి, దట్టు ఈ టైంలో వచ్చిపోతే తప్ప. మీకు ఇప్పుడు కొన్న విల్లాస్ ఎవరన్నా కొన్నింటే దయచేసి మీరు వచ్చి చూస్తే తప్ప తెలియదు. ఈ రాయచంద్రి వాళ్ళు కూడా ఎవరు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇది చేయాల్సిందే చాలా చిన్న విషయం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. అధికారులు కూడా వచ్చారు, కానీ వాళ్ళు కూడా నిస్సాయత వ్యక్తం చేస్తున్నారు. ఏమనంటే హెచ్ఎండీ అని అడగండి, హెచ్ఎండీ అని అడుగుతున్నారు. బట్ పంచాయతీ ఎందుకున్నట్టు, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు అది మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనం చూసుకున్న పలోమ విల్లాస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఇవి, ఇక్కడ ఇక్కడ నుంచి మనకి విల్లాస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెట్లు అడ్డంగా ఉన్నాయి. ఇదంతా కూడా పలోమ విల్లాస్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం ఏదైతే నీళ్ళల్లో ఉండే అంటే అది చెరువా లేకపోతే విల్లాస అనే విధంగా ఏవైతే ఉన్నాయో అది అక్కడ అనమాట. అయితే ప్రస్తుతానికి ఆ విల్లాలో ఏదైతే మెయిన్ గేట్ ఉందో అక్కడ మొత్తం కూడా నీళ్లు నిండిపోవడం వల్ల, అంటే దానికి నిండిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ వాల్ అని చెప్పొచ్చు. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఎవరైతే ఈ ప్లేస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో, ఇప్పుడు నేనున్న ప్లేస్లో ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో, ఈ విల్లాకి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మొత్తం కూడా కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. అంటే అది కూడా ఏంటంటే కొంచెం హైప్లో కట్టడం వల్ల, అంటే అటువైపు ఏదైతే విల్లా ఉందో అది లో అయ్యేటట్టు ఇది హైప్లో కట్టడం వల్ల, హైట్లో కొంచెం ఎత్తు లేపి మరీ కట్టడం వల్ల ఏవైతే అక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడే నిలిచిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు అక్కడ విల్లా మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు మనం పలోమ విల్లాస్ ఉందో అక్కడ ఏదైతే నీళ్ళు ఉండిపోయా అవన్నీ కూడా అక్కడ స్టాక్ అయినవి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇదేదైతే వాల్ ఉందో కాంపౌండ్ వాల్ ఉందో ఇది కనుక లేకపోయినట్టయితే ఇది అలాగే అక్కడ చూసుకోవచ్చు మనం. ఏవైతే ఇటుక రాళ్ళు ఉన్నాయో అది మొత్తం కూడా తీసేస్తే కనుక ఆ నీళ్లు మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈ ఏదైతే ఇక్కడ దారి ఉందో అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు గోడల్ని అడ్డు కట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏవైతే పలోమ విల్లాస్ ఉన్నాయో దాంట్లో నీళ్లు ఉండిపోయి వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇందాక చూడడం జరిగింది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా కరెంటు లేకుండా వాళ్ళు లోపలే ఉన్న పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు ఆ విధంగా 3 రోజుల నుంచి, అంటే దాదాపుగా 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఆ విధంగా ఉంది. అంటే వచ్చే ఇంకా 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ సిబ్బంది చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన దీనికి సంబంధించి వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ నీళ్లు ఆగిపోవడానికి కారణం కూడా ఏవైతే ఈ వాల్ ఉందో దీనివల్ల, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వాల్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నట్టయితే కనుక ఆ విల్లాస్లో ఏవైతే పలోమ విల్లాస్లో నీళ్ళు ఉన్నాయో అలా ఆగిపోయాయో ఆ నీళ్లు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి అలా లోతట్టు ప్రాంతాలకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మేము లక్షలు పెట్టి కూడా మేము ఇక్కడ విల్లాస్ కొనుక్కున్నాము ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి, అలాంటిది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మేము ఏ విధంగా ఇక్కడ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. దానివల్ల ఒక్కొక్క విల్లాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే విల్లాస్ని కొన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి పక్కన బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కడుతున్న విల్లాస్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ విల్లాస్కి ప్రెసిడెంట్తో మాట్లాడిన తర్వాత ఇది ఏదైతే ఇప్పుడు అడ్డుగా ఉందో ఈ వాల్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని ఇరగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ మనం చూడొచ్చు ఈ విల్లాస్కి సంబంధించి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడ కొంతమందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏదైతే కాంపౌండ్ వాల్ ఎప్పటి నుంచో ఉందో దాన్ని ఇరగొట్టేస్తే దాన్ని కనుక వెంటనే ఇప్పుడు కనుక క్లియర్ చేస్తే ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు మొత్తం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి లోతట్టు ప్రాంతాలకి ఆ చెరువు ఏదైతే ఉందో ఈ శంకరపల్లి చెరువు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మేము ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా సమస్యలు రావడానికి గల కారణం ఏంటి అంటే అధికారులు సరిగ్గా పనిచేయను తీరా, లేకపోతే ఎవరి మిస్టేక్ అని చెప్పి కూడా ఆ విల్లాస్ కొన్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వాపోతున్నారనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇప్పటికైతే ప్రస్తుతానికి వాళ్ళ సమస్యని వాళ్ళే తీర్చుకునేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి.